చీడ పురుగు చేరి చెట్టు చెరుచు పుస్తకుండు చేరి గుణవంతు దసర అశ్వదాభిరామ వినుడవేమ వారికి ఆశ్రయం ఇచ్చిన వారే పురుగుకు ఆశ్రయం ఇచ్చిన చెట్టు మూల చెదముకున్నట్లు నాశనము పొందుదురు. మరోసారి చెప్పండి, కొట్టండి మేడం. మేడం గారు మేము వాళ్ళని చక్కగా పెంచుతాము, చక్కగా చదివించడం చేస్తే వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి వస్తారు. ఆ తర్వాత మీరు సంతోషపడతారు. మా పిల్లలు డాక్టర్ అయ్యాడు, మా పిల్లలు ఇంజనీర్ అయ్యాడు, తర్వాత ఏదో ఒక టీచర్ అయ్యాడు, ఏదైనా మంచిదే కదా. అట్లా ఒక ఆఫీసర్ అయ్యాడు, ఏ పని కూడా తక్కువ కాదు, అన్ని పనులు సమానమే. ఒకటి గొప్ప ఒకటి తక్కువ అంటానికి ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు అవసరం లేదు సమాజానికి. రోడ్లు ఊడ్చే వాళ్ళతో సహా, రోడ్లు ఊడ్చే వాళ్ళని మనం తక్కువ అనుకుంటాం. తక్కువ చెప్పండి, 4 రోజులు ఊడకపోతే ఏమైంది మనకి? మనం అందరం హాస్పిటల్ పాలవుతాం. అంత ప్రాముఖ్యత ఉంది వాళ్ళకి లేదు. వాళ్ళకి వాళ్ళు చక్కగా బడిలోకి పంపించి చదువు నేర్పిస్తే వాళ్ళు మీలా కాకుండా చక్కటి జీవితం జీవిస్తారు. వాళ్ళకి చాతరైన ఒక విలువైన చదువు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు. వాళ్ళు పిల్లలకి, తల్లిదండ్రులకు మన బాధ్యత ఏంటంటే చదువు ఒక్కటి చెప్పించాలి అంతే. ఇంకా వాళ్ళకి మనం ఏమి ఇవ్వద్దు, ఆస్తులు ఇవ్వద్దు, బంగారం ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. వాళ్ళని మీరు చక్కగా ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ ఊర్లో బళ్ళు ఉంటాయి, అక్కడికి మీరు పంపించరు గారు. మీకు దొరకటం అదృష్టం. మన సార్ గారు చెప్పినట్టు సార్ గారు కూడా మీకు చక్కటి బహుమతులు తీసుకొచ్చారు, చాలా సంతోషం. కాబట్టి మీ పిల్లలకి మీరు ఒకటే ఇవ్వండి అమ్మా, చదువు మాత్రం చెప్పించండి. వారు భావి జీవితానికి బాటలు వేయాలి. ఎవరు కూడా బడి మానకూడదు. చిల్డ్రన్ అర్థమవుతుందా? బడి మానకూడదు. ప్రతిరోజు బడికి రావాలి, చదువుకోవాలి, శ్రద్ధగా చదువుకోవాలి. టీచర్ గారు చెప్పినట్టు వినాలి. టీచర్ గారికి ఎప్పుడైనా కోపం వచ్చి నర్సెస్ పోలీసులు అవుతారా? పోలీసులు ఎంతమంది అవుతారు? వెరీ గుడ్. డాక్టర్లు? వెరీ గుడ్. టీచర్లు? టీచర్ గారు ఎంతమంది అవుతారు? అందరూ టీచర్ గారు లాగా చదువు చెప్పరా మీరు? మా తర్వాత స్టాఫ్ అంతా మారిన తర్వాత వాళ్ళు చాలా కృషి చేసి ఈ స్కూల్ని 35 మంది పిల్లల దాకా ఆ స్థాయి తీసుకొచ్చారు. అది చాలా సంతోషం మాకు. అలా పేరెంట్స్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మేము ఆర్డర్ పెట్టి ఆర్డర్ ద్వారా కూడా పిల్లల్ని పైతన పాలన తీసుకొస్తున్నాం. ఇంకా పేరెంట్స్ కృషి చేసి దీన్ని ఇంకా 50 మంది దాకా అవ్వాలని చెప్పి మా టీచర్స్ కూడా చెప్తాం. అందరూ కోఆపరేట్ చేయాలని కూడా కోరుతున్నాం. ఎక్కి మేము ఎవరు పెడతారు?